దోసకారం పొడిగా తెలిగా చేసుకోవటానికి కావలసినవి వేయించిన పల్లీలు, పుట్నాల పప్పు, నువ్వులు వేయించుకొని, ధనియాల పొడి, జీలకర్ర, ఇంగువ, కారం, పసుపు, చింతపండు, చిన్నుల్లిపాయలు, ఉప్పు, పల్లీలు అర్ధ కప్పు, వేయించుకున్న నువ్వులు, వేయించి పెట్టుకున్న ధనియాల పొడి, పుట్నాల పప్పు, జీలకర్ర, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, రెండు స్పూన్లు ఎర్రకారం డ్రై మిర్చ్ పౌడర్, కొంచెం ఇంగువ, పసుపు, కావలసినంత ఉప్పు, పొడిగా ఇట్లా చేసేసుకున్నాం. ఈ విధంగా మనకి పొడి పొడిగా చేసేసుకున్నాము. దోసకారం పొడిగా రెడీ అయింది. తడిగా ఎట్లా చేస్తాం? తడిగా దోసకారం తడిగా ఆ పొడి కారాన్ని పొడి పౌడర్నే తీసుకొని నీళ్లు కలుపుకుంటాము. అంటే ఇప్పుడు నెల్లూరు సైడ్ మనం చూసినప్పుడు దోశల్లో ఒక వెట్ మిక్స్ వేస్తూ ఉంటారు, బాగుంటుంది అది కూడా. దీన్ని నేను ఈ విధంగా చేశానన్నమాట. ఇప్పుడు మనం దోసకారం పొడిగా తయారు చేసుకున్నాం కచ్చా కచ్చా, దాన్ని ఈ విధంగా వేసేసుకుంటాం. ఇందులో ఉప్పు, చింతపండు, వెల్లుల్లిపాయ, కారం అన్నీ బాగున్నాయి. దీంట్లో ఇంకా ఇది వేసుకున్నామంటే పచ్చడి అవసరం ఉండదు ఇంకా. నూనె వేద్దాం. అట్లా మన దోశ కూడా వచ్చేస్తుంది బ్రహ్మాండంగా. కొంచెం పల్లీలు పలుకులు పలుకులు ఉన్నాయి, మంచి వాసన కూడా వస్తుంది. దోసకారం తడిగా ఇప్పుడు ఆ పొడిని పొడిగా ఉన్న దాన్ని నీళ్లు పోసుకొని కాస్త హోటల్స్లో వేసినప్పుడు ఆ ఎర్రటి కారం వేస్తూ ఉంటారు. ఎక్కువగా నెల్లూరు రాయలసీమ సైడు ఇంకా చట్నీలు లేకుండా దీంతోనే నడిపిస్తూ ఉంటారు అక్కడ.
మంచి ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది ఈ విధంగా దోశ కారం పొడిగా తడిగా చూడండి మీరు కూడా ట్రై చేయండి ఆరోగ్యంగా ఉండండి ఏం లేట చేసుకోవడం వల్ల మళ్ళీ అల్లపు చట్నీ ఉల్లిపాయ చట్నీ పుట్నాల పప్పు చట్నీ ఒకసారి మనం స్కిప్ చేసేయచ్చు టైం లేకపోతే ఇది రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈ పౌడరు ఓకే చక్కగా చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి నమస్కారం। వంట కార్యక్రమం చూశారు కదా మరి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో పెట్టండి నలుగురు చేత సబ్స్క్రైబ్ చేయించండి ప్రోత్సహించండి నమస్కారం।